స్వామి, ఆల్రెడీ తిరుమల తిరుపతి లడ్డు ప్రసాదం అనేది ఒక మహాప్రసాదం భక్తులకి. నెయ్యి కల్తీ అవ్వటం, దుమారం రాగటం, దాని మీద రాజకీయం కొంత ఉండడం, అలాగే సుప్రీంకోర్టులో కూడా ఈరోజు పిటిషన్ ఏమిటి, ఇదంతా ఒక తంతుగా జరుగుతోంది. అయితే ఈ శాస్త్రోక్తంగా జరిగే పరిణామాల క్రమంలో ఈరోజు మహాశాంతి యాగం జరిగింది, తర్వాత సంప్రోక్షణ జరిగింది, పంచగవ్య సంప్రోక్షణ జరిగింది, వాస్తు శుద్ధి జరిగింది, పూర్ణాహుతి ఇవన్నీ జరిగాయి. అంటే ఇక్కడ నుంచి ఆ సమస్య దోషాలన్నీ పూర్తిగా తొలగిపోయినట్టయినా ఈ మహాశాంతి యాగం వల్ల కొత్తగా ఏం జరగబోతుంది, ఇంకా స్వామివారికి చేయాల్సినవి ఏంటి? తప్పకుండా. కళ్యాణాద్భుత గాత్రాయ కామితార్థ ప్రదాయినే శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. కలియుగ ప్రత్యక్ష దైవమున అయినటువంటి సాక్షాత్ విష్ణుమూర్తే వెంకటేశ్వర స్వామిగా వేయించేసి తిరుమల క్షేత్రంలో భక్తుల కొంగు బంగారమై ఎందరినో ఆశీర్వదిస్తున్నటువంటి స్వామి సన్నిధిలో ఈరోజు అపచారం జరిగింది అనే ఒక విషయం వింటూ ఉన్నాం. వాస్తవానికి ఇది అపచారం కంటే కూడా మన సనాతన ధర్మంలో మన సనాతన ధర్మ అనుయాయులందరూ కూడా ఎంతో దౌర్భాగ్య స్థితిలో ఉన్నాము అని ప్రత్యక్షంగా ఒక ఉదాహరణ మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. ఈ అపచారం జరిగింది, ఈ అపచారానికి సంప్రోక్షణ సరిపోతుందా, ఈ సంప్రోక్షణ వల్ల మళ్ళీ పునః ప్రసాదం స్వీకరించడానికి ఆ ప్రసాదం యోగ్యంగా ఉంటుందా అనే సందర్భంలో మనం ఏది చూసినా, మనం ఇప్పుడు ఒక సందర్భంలో ఏదైనా అపచారం జరిగింది అనుకుంటాం, అవును, అపచారం జరిగిన సందర్భంలో దానికి శుద్ధి చూస్తూ ఉంటాం. ఉదాహరణకి కరోనా సమయంలో, కోవిడ్ సమయంలో అందరికీ కూడా కోవిడ్ వచ్చింది. వచ్చిన సందర్భంలో మనం ఏం చేసాం, అక్కడికి వెళ్ళాలంటే కొన్ని ఒక నియమాలు పాటించాం, ఎలా వెళ్ళాలి, వచ్చిన తర్వాత శానిటైజర్ రాసుకోవడం కానీ, అంటే అశుద్ధి అయిన తర్వాత శుద్ధి చేసుకోవడానికి కొన్ని నియమాలు మన లౌకికంలో పెట్టుకున్నాం. అట్లానే ఈ వైదిక పరిభాషలో ఈ దేవుడి సన్నిధిలో కానీ, విశేషంగా దేవస్థాన సన్నిధిలో కానీ ఏవైనా అపచారం జరిగినప్పుడు అక్కడ శాంతి యాగం అనేది ఒక యాగం చేస్తూ ఉంటాం. ఎందుకనగా దైవాధీనం జగత్ సర్వం, మంత్రాధీనంతు దైవతం అని మన శాస్త్రం చెప్తూ ఉంది. ఈ జగత్ అంతా కూడా దేవుడి యొక్క ఆధీనంలో ఉంది. మరి ఈ దేవుడు ఎవరి ఆధీనంలో ఉన్నాడు అంటే మంత్రం యొక్క ఆధీనంలో ఉన్నాడు. ఆ మంత్రం చెబుతూ ఉదాహరణకి ఈరోజు శాంతి యాగం చేశాం. శాంతి యాగం చేయడం ద్వారా ఏం కలుగుతుంది అంటే ఆ ప్రాంతం అంతా శుద్ధి అవుతుంది, నెగటివ్ ఎనర్జీ అంతా కూడా పోయి పాజిటివ్ ఎనర్జీ అనేది బిల్డ్ అవుతూ ఉంటుంది ఈ శాంతి యాగం ద్వారా. ఈ శాంతి యాగాల్లో కూడా చాలా విధాలుగా చెప్తూ వచ్చారు. విశేషంగా ఇలాంటి సందర్భాల్లో ఏం చేయాలి అనంటే పంచగవ్య హోమం అని ఒక పంచగవ్య హోమాన్ని మనకు శాస్త్రం చెప్తూ వస్తుంది. అంటే ఒక్కొక్క సాంప్రదాయంలో ఒక్కొక్క శుద్ధి హోమాలు చేస్తూ వస్తారు. ఈరోజు తిరుమలలో కూడా అక్కడ ఆగమం ప్రకారంగా పండితుల ఆధ్వర్యంలో ఈరోజు పునః మళ్ళీ సంప్రోక్షణ చేయడానికి, ఆ ప్రసాదాన్ని మళ్ళీ స్వీకరించడానికి ఈరోజు తిరుమలలో యాగం చేశారు. ఈ యాగం ద్వారా మాత్రమే ఆ ప్రాంతం శుద్ధి అవుతుంది. ఆ శుద్ధి అయిన ప్రాంతానికి పంచగవ్యాలు అని మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. పంచగవ్య హోమని అంటే గవ్యం అనగా గోవు నుంచి వచ్చిన ఐదు పదార్థాలు, ఆవు పాలు, తర్వాత ఆవు పెరుగు, తర్వాత ఆవు నెయ్యి, తర్వాత గోమూత్రము, గోమయము, ఈ ఐదు కలిపి ఉన్నదాన్ని పంచగవ్యాలు అని అంటాం. ఈ పంచగవ్యాలతో హోమం చేసి అంటే చెప్పిన మంత్రాల ద్వారా ఆ యాగాన్ని సమర్పించి ఆ పంచగవ్యాన్ని అంతా కూడా శుద్ధి చేస్తూ ఉంటారు. ప్రోక్షణ చేసి దాన్ని మహాసంప్రోక్షణ అని అంటూ ఉంటాం కూడా. దానిలో భాగంగానే తిరుమలలో ఈరోజు చేయడం, మళ్ళీ సంప్రోక్షణ చేయడం కూడా మనం చూసాము. దీని ద్వారా ఖచ్చితంగా మీరన్నట్టుగా పునః దేవుడి యొక్క ఆగ్రహం ఏదైతే ఉందో అది పోయి అనుగ్రహాన్ని ఇవ్వడానికి ఆ స్వామి సిద్ధంగా ఉన్నారు. ఈ మహాసంప్రోక్షణ తర్వాత, ఈ సంప్రోక్షణ జరిగిన తర్వాత మనమందరం కూడా ప్రసాదం తప్పకుండా స్వీకరించవచ్చు. ప్రసాదం ఎలా ఉండాలి, ఈరోజు ప్రసాదంలో కల్తీ అయ్యింది ఇత్యాదులన్నిటికీ కూడా ఇవాళ మనమందరం కూడా ఒక దౌర్భాగ్య స్థితిలోనే ఉన్నాం. అవును, ఒక్కొక్క ఇప్పటికీ భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి,
భక్తులు అనుకుంటున్నారు తిరుపతి లడ్డు మరి తినొచ్చా తినకూడదా, లేదంటే కల్తీ అయిన తిరుపతి లడ్డూనే మనం ఏమైనా సేవించామా ప్రసాదంగా, మనమేం కూడా తప్పు చేసామా, మనం కూడా మహాపచారం చేసామన్న భావన కోట్లాది మంది భక్తుల్లో ఉంది. మరి ఈ శాంతి యాగం చేయడం ద్వారా, ఈ సంప్రోక్షణ చేయడం ద్వారా వాళ్ళు అనుకుంటున్న ఏదో పాపం చేశామన్న వాళ్ళు అనుకుంటున్న దానికి కూడా పరిహారం లభించినట్టే? తప్పకుండా. ఎందుకు అనంటే వాళ్ళు కొంతమంది భక్తులు అనుకుంటూ ఉంటున్నారేమో, మేము ఈ ప్రసాదం తీసుకోవడం ద్వారా మాకేమైనా హాని కలుగుతుందా, మేమేమైనా తప్పు చేశామా అని. ఎప్పుడు అయినా కానీ ఒక తప్పుకు కానీ ఒక మంచికి కానీ నాలుగు విభాగాలుగా చెప్తారు. కర్త కారయిత చేయవ ప్రేరక చానుమోదక దుష్కృతే సుకృతే చేయవ చత్వార సమభాగిన అని. ఈరోజు ఈ నాలుగు విధాల్లో చెప్పారు కదా, ఒక పాపం పని చేసినా, ఒక పుణ్యం పని చేసినా, అంటే మంచి పని చేసినా, దానికి నాలుగు విధాలుగా చెప్పారు. ఆ నాలుగురిట్లో భక్తులు లేరు. కర్త కర్త కారయిత చేయవ ప్రేరక చానుమోదక అని నలుగురు అండి. ఈ నలుగురిట్లో కర్త అంటే చేసిన వాడు, కారయిత అంటే చేయించిన వాడు, ప్రేరక అంటే నువ్వు చెయ్యి పర్వాలేదు అని ప్రేరేపించేవాడు, నాలుగవ వాడు అనుమోదక, మంచి బాగా చేసావు నీకు నేను ఆమోదిస్తూ ఉన్నాను అని చెప్పేవాడు నాలుగవ సపోర్ట్నెస్, ఆ సపోర్ట్ ఇచ్చేవాడు నాలుగవ వాడు. ఈ నలుగురిట్లో భక్తుడు ఎక్కడ లేదు కదండి. ఈ కల్తీ ఆవునెయ్యి కలిసింది అక్కడ, ప్రసాదం కల్తీ అయింది అనే విషయం ఈ క్షణం వరకు మనకు కూడా తెలియదు. ఈ విషయం బయటకు వచ్చేంత వరకు కూడా ఏ మామూలు వాడికి ఎవరికి కూడా ఆ విషయం తెలియదు. ఆ పాలక మండలిలో ఉన్న వ్యక్తులకు కానీ తప్పులో భక్తుడు భాగస్వామి లేదు. కర్త ఉన్నాడు, కారయిత ఉన్నాడు, ప్రేరకుడు ఉన్నాడు, అనుమోదకుడు ఉన్నాడు. ఈ చత్వార సమభాగిన అంటారు. ఈ నలుగురికి కూడా ఆ పాపం అనేది ఖచ్చితంగా నలుగురు వ్యక్తులకి ఖచ్చితంగా వస్తుంది. ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి అంటేనే ప్రత్యక్షమైన దేవుడు. ఇంకా మిగతా ప్రత్యక్ష దైవం, దేశ విదేశాల్లో కూడా మనం ఎంతో చూస్తుంటాం. స్వామి దగ్గరికి వెళ్ళొస్తే మేము ఇల్లు కట్టుకున్నాము, స్వామి దగ్గరికి వెళ్ళొస్తే మాకు పెళ్ళయింది, ఎన్నో ఎన్నో కోరికలు. ఆ స్వామి ప్రత్యక్షంగా మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు అక్కడ. అలాంటి స్వామి సన్నిధిలో ఇలా అపచారం జరగడం అంటే మనం ఈ రోజు సనాతన ధర్మం ఎక్కడుంది, సనాతన ధర్మంలో మనం ఎలా ఉన్నాము, చేతులు కట్టుకొని కూర్చొని గుళ్ళో పూజలు చేస్తే సనాతన ధర్మం ఆగదు. ఈ రోజు ఈ అపచారం జరిగింది, ఈ అపచారానికి ఖచ్చితంగా అది పార్టీలతో సంబంధం లేకుండా జనాలతో అతీతంగా అది, అంటే ఇదన్నీ కూడా లౌకికానికి అతీతంగా, పార్టీలకి వ్యక్తులకి అతీతంగా ఈ రోజు ఒక వాళ్ళకి ఒక ధర్మబద్ధమైన ఒక ఆదేశం రావాలి. సేమ్ టైం మళ్ళీ ఇలాంటి అపచారం జరగకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అని ఒక మార్గనిర్దేశం కూడా భారత ప్రభుత్వం గాని మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గాని శీఘ్రాతి శీఘ్రంగా తీసుకుంటే మనమందరం కూడా బాగుంటాం. లేకపోతే ఈ అనుమోదక అనే దాంట్లో మనం కూడా కోటాలోకి వెళ్తాం తర్వాత. దీన్ని మనం ఒకవేళ చేయకపోతే మనం కూడా సపోర్ట్ చేసిన వాళ్ళం అవుతాం. మనం సపోర్ట్ చేయకూడదు అని అంటే ఖచ్చితంగా దాన్ని వ్యతిరేకించాలి. ఇక్కడ ఎవరిని మనం వ్యక్తిని నిందించట్లేదు, వ్యవస్థను నిందిస్తున్నాం. ఆ వ్యవస్థను నిందించడం ద్వారా అపచారంలో మనం భాగం కాము. ఒకవేళ లేదండి ఆ అపచారంలో కూడా మాకు కూడా భాగం కావాలంటే మీరు నోరు మూసుకొని కూర్చోవచ్చు. లేక మీరు స్పందిస్తే అపచారంలో మీరు భాగం కాదు. ఒకవేళ స్పందించకపోతే యువర్ ఆల్సో ఇన్వైట్ దానిలో మీరు ఇన్వాల్వ్ అయ్యారని. మీరు అన్నట్టుగా భవిష్యత్తులో ఎలా చేస్తే బాగుంటుంది అనేది కూడా మనం ఖచ్చితంగా చర్చిద్దాం గోపికృష్ణ శర్మ గారు. ఇక గోపికృష్ణ శర్మ గారు ఇక్కడ ఇంకొకటి కూడా పూర్ణాహుతి వాస్తుశుద్ధి కూడా చేశారు. ముందు వాస్తుశుద్ధి చేస్తారు, అంటే వాస్తుశుద్ధి అంటే ఏం చేస్తారు అంటే మామూలుగా విశేషంగా ఈ వాస్తుశుద్ధి ఎందుకు చేయడం అవుతుంది అంటే వాస్తు యొక్క అనుగ్రహం గురించి, వాస్తు దోషాల్లో కూడా ఇది ఒక భాగమే అనుకుని అక్కడి పండితుల వారు దీన్ని అడ్వైస్ చేయడం కానీ చేసి ఉంటారు. దాని ప్రకారంగానే వాస్తు హోమం అని మనకు బయటకు తెలుస్తుంది. ఇంకా అక్కడ చాలా విశేషమైన కార్యక్రమాలు జరిగాయి. అంటే ఏదైతే శుద్ధి చేయాలో ఆ శుద్ధిలో భాగంగా ఉన్నటువంటి ప్రతి కార్యక్రమం కూడా ఈరోజు చేయడం జరిగింది. విశేషంగా ఈ పంచగవ్యాన్ని ఇక్కడ చెప్తూ వస్తారు. ఆ హోమం చేసుకొని వాస్తు పురుష నమస్తేస్తూ భూషయ్యా నిరత ప్రభో అంటారు. అలాంటి వాస్తు పురుషుణ్ణి విశేషంగా ఆరాధించి ఏ యజ్ఞ యాగాదులు చెయ్యాలో, అంటే దేవాన్ భావయతానేన తే దేవా భావయంతువాహ పరస్పరం భావయంతాహ శ్రేయ పదమవాప్స్యత అంటారు. అంటే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఒక మాట చెప్తారు, ఏదైనా యజ్ఞ యాగాదులు ఎందుకు చెయ్యాలి,
యజ్ఞయాగాదులు చేయడం ద్వారా ఏం కలుగుతుంది అని ఒక్కొక్క సందర్భాన్ని అనుసరించి ఒక్కొక్క యజ్ఞయాగాదులని ఆ భగవంతుడు మనకు చెప్పాడు. ఆ ఏ సందర్భంలో ఏ యజ్ఞయాగాదులు చేయాలి, ఆ యజ్ఞయాగాదులు చేయడం ద్వారా మనకేం కలుగుతుంది అని అన్నాం. ఈ సందర్భంలో ఈ శుద్ధి యాగం అనేది అక్కడ చేసుకున్నాం. తిరుమలలో కల్తీ నెయ్యి వాడడం ద్వారా అపవిత్రం జరిగింది. అక్కడ స్వామివారికి నిత్యం కూడా నైవేద్య ప్రియుడు అంటాము వెంకటేశ్వర స్వామిని. మనం అక్కడికి వెళ్ళినా కూడా అక్కడ స్వయంగా 24 గంటలు కూడా ఏ రాత్రి చూసినా ఏ పగలు చూసినా స్వామికి ఏదో సందర్భంలో నైవేద్యం జరుగుతూనే ఉంటుంది. అక్కడ నైవేద్య సేవ అంటాం. అక్కడ పులిహోర కానీ దధ్యోదనం కానీ చక్కెర పొంగర కానీ ఇత్యాదులన్నీ కూడా మనం అక్కడ పెట్టే నైవేద్యాలు ప్రపంచంలో ఇంకెక్కడా చూడము. అంటే నైవేద్య ప్రియుడిగా ఆ స్వామిని మనం ఆరాధిస్తూ ఉంటాం. ఎంతో విశేషంగా మీకు ఒక మాట చెప్పాలంటే, ఒక కొత్త వ్యక్తి మన ఇంటికి వచ్చాడండి, ఎవరో వ్యక్తి ఉన్నారు, ఆ వ్యక్తిని ఎలా సంతృప్తి పరుస్తాం మనం? అతిథిని ఎలా సంతృప్తి పరుస్తామంటే మంచి భోజనం పెట్టే సంతృప్తి పరుస్తాం. 1 లక్ష రూపాయలు ఇస్తే ఈయనకేంటండి 1 లక్ష రూపాయలు ఇస్తే బాగుండు కదా అంటాడు. లేకపోతే మంచి బట్టలు పెడితే ఇంకో కాస్ట్లీ పెడితే బాగుండు కదా అంటాడు. కానీ కడుపు నిండా భోజనం పెడితే ఏమంటాడు, చాలా సంతోషం అండి మంచి భోజనం పెట్టాడంట. అది లోకంలో మనమే చూస్తూ ఉంటే అలాంటి వేదవేద్యుడు, వేదాన్ని పరిపూర్ణంగా తెలిసిన వ్యక్తి, వేదమే చెప్పిన వ్యక్తి, వేదమే అయిన వ్యక్తి, అలాంటి వ్యక్తి అక్కడ ఉండి మనల్ని అనుగ్రహిస్తున్నాడు అంటే దానికి విశేషంగా నైవేద్యాలు కూడా ఆగమోక్త ప్రకారంగా అక్కడ నైవేద్యాలను పెట్టడం జరుగుతుంది. అదే నైవేద్యం అపవిత్రం అయ్యిందంటే ఎంత ఇబ్బంది అయిన విషయం, మనసుకు మాటలు అందని విషయం. ఏ మాట మాట్లాడాలన్నా నోరు గద్గరంగా అవుతుంది కంఠం కూడా. అలాంటి సందర్భంలో ఈ యజ్ఞాన్ని ఎందుకు చేశారు? ఈ యజ్ఞం చేయడం ద్వారా పవిత్రం అవుతుందా అంటే ఖచ్చితంగా పవిత్రం అవుతుంది. యజ్ఞ యాగాదుల ద్వారానే ఆ ప్రాంతం అనేది కూడా పరిపూర్ణంగా పవిత్రం అవుతుంది. ఈ మహాశాంతి యాగంతో శ్రీవారు శాంతించినట్టేనా? పరిపూర్ణంగా ఆయన శాంతించినట్టే. కానీ చేసిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా అనుభవించాల్సిందే. అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం అని మన శాస్త్రం చెప్తోందండి. మన శాస్త్రం ఎప్పుడూ కూడా మనకు ధర్మాన్ని ఉపదేశిస్తూ ఉంటుంది. ధర్మం ఎలా ఉండాలి, మనిషి జీవనం ఎట్లా ఉండాలి, ఎట్లా ఉంటే మనం బాగుంటామని దానిలోనే ఒక మాట చెప్తారు. అవశ్యం అనుభోక్తవ్యం. అవశ్యం అంటే ఏంటి? ఖచ్చితంగా ప్రతి మనిషి కూడా ఖచ్చితంగా అనుభవించాల్సింది. ఏంటి అది? మంచి పని అయినా చెడు పని అయినా కృతం కర్మ శుభాశుభమై ఏ పని చేసినా చెడుకు పాపం వస్తుంది. ఆ పాపాన్ని కూడా మనం అనుకుంటాం ఏదో జన్మ జన్మాంతరాల్లో పాపం అనుభవిస్తే సరిపోతుందిలే, మనం ఇప్పుడు చేసిన పాపం ఎప్పుడో అనుభవిస్తాం, ఆ దేవుడు చూస్తాడా మనల్ని? స్వామి కూడా భయం భీతి లేకే కదా చాలా అక్రమాలు అన్యాయాలు జరుగుతున్నాయి. ఆ భయం భీతి అనేది లోకంలో చాలా మందికి లేదు. ఒక స్వామివారికి పూజ చేస్తేనో, ఒక స్వామివారికి కిరీటం పెడతానో, స్వామివారికి ఎన్నో కొన్ని లక్షల్లో కొంత విరాళం ఇస్తేనో నా పాపాలన్నీ పోయాయి, మళ్ళీ నేను పాపం చేయొచ్చు అన్న ఒక భావన ఎక్కువగా జనాల్లో పెరిగిపోతుంది. ఆ పాప భీతి లేకనే ఈ రోజు ఇన్ని పాపాలకి ఒక మనం ఒక తిరుమలలో మనం దర్శనం చేయాలంటే ఎంతో పవిత్రంగా వెళ్తామండి. ఎంతో పవిత్రంగా సామాన్య కష్టపడి ఇష్టపడి కష్టపడి ఎన్ని ఉన్నా కూడా మన నష్టాలన్నీ దూరం చేస్తాడని కష్టపడి ఇష్టపడి అక్కడికి వెళ్తాం స్వామి సన్నిధికి. అలాంటి స్వామి సన్నిధిలోనే అపచారం జరిగితే మనం ఎవరికి చెప్పుకోవాలి? అలాంటిది ఈ పాపం అనేది ఖచ్చితంగా అనుభవిస్తారు. అలానే స్వామి అనేది, స్వామి ఎప్పుడూ పవిత్రుడే. స్వామి ఇకపైన పవిత్రుడవుతాడా, ఇప్పుడు అపవిత్రుడయ్యాడంటే స్వామి ఎప్పుడు అపవిత్రం కాదు. స్వామి అనే అగ్నిలాగా అగ్ని ఎప్పుడు కూడా శుద్ధియే. అలాంటి స్వామి సన్నిధిలో జరిగినటువంటి ఆ ప్రాంతం శుద్ధి అవుతుంది అంతే. స్వామి శుద్ధి అవ్వడు, స్వామి ఎప్పుడు శుద్ధియే. ఆ ప్రాంతం శుద్ధి కావడానికే ఈ యాగాది కార్యక్రమాలు చేయడం. మళ్ళీ తర్వాత ఈ జనాలకు కూడా ఏ అపోహలు పెట్టుకోవద్దు. మీరందరూ కూడా మీరు ప్రసాదంగా మాత్రమే స్వీకరించారు, దానిలో ఆవు నెయ్యి కలిపారా, కొవ్వు కలిపారా, ఇంకోటి కలిపారా అని ఎవ్వరికి తెలియదు. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఆ నలుగురికే ఆ పాపం పోతూ ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే అన్యక్షేత్రే కృతం పాపం
పుణ్యక్షేత్రే వినశ్యతి అంట. ఇప్పుడు మనం ఉదాహరణకి ఇక్కడ ఏదైనా పాపం చేసుకున్నామండి, పాపం చేసుకుంటే ఏం చేస్తాం, మనం గంగలోకి వెళ్ళి స్నానం చేస్తే మనం పాప పరిహారం అవుతుంది అని వింటూ ఉంటాం కదా, అంటే గంగ మనల్ని పవిత్రం చేస్తుంది అని. కాశీకి వెళ్తేనో ఇంకో దగ్గరికి వెళ్తేనో మనం పవిత్రం అవుతామని. అలాంటిది పుణ్యక్షేత్రానికి, అన్యక్షేత్రంలో పాపం చేస్తే అది పుణ్యక్షేత్రంలో నాశనం అవుతుంది. అదే పుణ్యక్షేత్రంలో పాపం చేస్తే వజ్రలేపో భవిష్యతి అంటారు, ఒక వజ్రం లాగా ఉంటుంది ఆ పాపం అనేది పరిహారం కాదు అంటారు. భక్తులందరూ కూడా మీరు ఎలాంటిగా మనసులో ఎలాంటి ఇబ్బంది కానీ ఎలాంటి సంశయాలు కానీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ పాపాన్ని ఎవరు చేశారో వాళ్ళు మాత్రమే అనుభవిస్తారు. మనమందరం కూడా అది ప్రసాదంగా మాత్రమే స్వీకరించాము, అది ప్రసాదం మాత్రమే. ఒకవేళ ఏదైనా అపరిశుద్ధమయ్యి ఏదైనా ఇబ్బంది అయ్యి ఉంటే అది స్వామి సన్నిధికి వెళ్ళింది కదా, అక్కడ పవిత్రం అయిపోయింది, అది స్వామి చూసుకుంటాడు. మిగతాదంతా ఎవరికి పాపం తొలగాలో ఎవరు అనుభవించాలో వాళ్ళు అనుభవిస్తారు, కానీ మనకు వచ్చింది కదా. ఇప్పుడు ఉదాహరణకు మాట చెప్తారు శాస్త్రంలో, సముద్రం నుంచి మేఘానికి నీళ్లు వెళ్తాయండి. అవును, మీరు మాట సైన్స్ కూడా ఈ మాట చెప్తూ ఉంటుంది. మేఘానికి వెళ్తుంది, మేఘం ఫిల్టర్ చేసి మనకు వాన రూపంలో ఇస్తుంది, కానీ అది ఉప్పు నీళ్ళే. సహస్ర గుణముత్సృష్టం ఆదత్తే రసం రవిహి అని రఘువంశ మహాకావ్యంలో కాళిదాసు చెప్తూ ఉంటారు. అంటే మనకు ఉప్పు నీళ్లు అక్కడ కనబడ్డాయండి, ఆ ఉప్పు నీళ్ళని సముద్రం నీళ్లు మేఘం ఆ సూర్యకిరణాల ద్వారా తీసుకొని మేఘం ద్వారా వర్షం రూపంలో కురిపిస్తారు. అంటే ఇక్కడ నీళ్లు అట్లా వెళ్ళి ఫిల్టర్ అయ్యి మనకి శుద్ధిగా వచ్చేసింది. అయ్యో మన సముద్రం డైరెక్ట్ తాగుత అయిపోతుంది కదా, అంటే అట్లా కాదు. అందుగురించే మన పెద్దలు నైవేద్యం అనే ఒక మాట చెప్పారు. ఈ నైవేద్యం ఎందుకు, మన ఇంట్లో వండుకున్న వంట అయినా సరే దేవుడికి చూపించి దేవుడికి నివేదన చేసి తినమన్నారు. ఎందుకు తినమన్నారంటే దీనిలో ఏమైనా అపవిత్రమైనా ఏమైనా అశుద్ధం ఉన్నా ఏమైనా ఇబ్బందులున్నా అవన్నీ కూడా తొలగిపోయి స్వామి సన్నిధికి వెళ్ళిన తర్వాత అది శుద్ధి అయ్యి ఫిల్టర్ అయ్యి, ఇంతకుముందు మనం ఒక ఉపమానం చెప్పుకున్నాం కదా, సముద్రంలో నీళ్లు మేఘం ద్వారా వర్షించినట్టుగా ఫిల్టర్ అయిపోయి తాగేందుకు యోగ్యంగా ఉండే నీళ్ళే మేగుడిస్తాడు. అలాంటి నీళ్లను మనం తీసుకున్నట్టుగా ఆ స్వామి సన్నిధికి ఆ వెళ్ళిందండి. వాడు ఏం కలిపాడో ఏం చేశాడో వాడి దౌర్భాగ్యమో వాడి జన్మ జన్మాంతరాల పాపమో వాడికి ఆ మనసు ఇచ్చింది. ఎవరికి ఇవ్వదు, ఎందుకు ఇస్తుందండి, ఎవరికైనా ఇస్తుందా మనసు? అలాంటి మనసు వాడికి ఇచ్చిందంటే అది మనుష్య రూపేణ మృగాశ్చరంతి అంటాం. మనుష్య రూపంలో ఒక జంతువులు తిరుగుతున్న వాళ్ళ మనుషులు అనొద్దు మనం. ఒకవేళ ఆ పాపం వాళ్ళు చేసినట్టయితే వాళ్ళకు వేళ ఇబ్బంది పడ్డట్టే అయితే వాళ్ళైతే మనుషులు కాదు, వాళ్ళు జంతువులే. మనుష్య రూపేణ మృగాశ్చరంతి అంటాం. ఇంతకన్నా పెద్ద మాట మనం ఏమీ అనాల్సిన పర్లేదుగా. ఇంకా అంటే వాళ్ళకు సిగ్గుతోని వాళ్ళు ఏం చేయాలో వాళ్ళు చేసుకోవాలి. ఇంతకన్నా ప్రాయశ్చిత్తం వాళ్ళకి ఇంకేమీ ఉండదు. అలాంటి రాక్షస రూపంలో ఉన్న ఆ మనుషులు ఆ జంతువుల రూపంలో ఉన్న ఆ మనుషులకే ఆ పాపం తప్ప భక్తులకు ఎలాంటి పాపం తగలదు, ఎలాంటి ఇబ్బంది కూడా కలగదు. స్వామి సన్నిధికి పోయింది, నైవేద్యం పెట్టారు, మనకు వచ్చింది, అంటే మనం పవిత్రంగా మనం తీసుకున్నాం అంతే. ఆ పాప పుణ్యాలు స్వామి చూసుకుంటాడు తప్ప మనకు ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు. మళ్ళీ పాపం చేశారండి, ఏదో జన్మ జన్మాంతరాలు అనుభవిస్తాము అంటే కుదరదండి. అత్యుత్కటై పుణ్య పాపై ఇహ ఇవ ఫలమష్ణుతే అని శాస్త్రం చెప్తూ ఉంటుంది. మామూలుగా కొన్ని పాపాలు ఉంటాయి, సాధారణ పాపాలు అంటాం, విశేష పాపాలు అంటాం. సాధారణమైన పాపాలే అనుకోండి, అది ఇప్పుడు చేస్తే అది మన సనాతన ధర్మం చెప్పినట్టుగా శాస్త్రాలు చెప్పినట్టుగా జన్మ జన్మాంతరాల్లో దాని ఫలితం మనం అనుభవిస్తాం. అది మంచి చేస్తే మంచి ఫలితం, చెడు చేస్తే చెడు ఫలితం. కానీ అత్యుత్కటై అన్నారు, విశేషమైన పాపాలు చేస్తే ఇది విశేషంగా కాదు ఇంకా విశేషమైన పాపం, మహా విశేష పాపం దీన్ని అంటాం మనం. ఈ పాపాన్ని చేసి అత్యుత్కటై పుణ్య పాపై ఏవ ఫలమష్ణుతే అంటుంది శాస్త్రం. ఖచ్చితంగా చేసినటువంటి పాపాన్ని ఇక్కడే అనుభవిస్తారు, మనం ప్రత్యక్షంగా కూడా భవిష్యత్తులో చూస్తాము. ఈ పాపానికి ఎవరైతే ఉరగంటారో, ఎవరైతే ముందున్నారో, ఎవరైతే చేశారో, ఎవరైతే చేయించారో, ఎవరైతే ప్రేరణ ఇచ్చారో, ఎవరైతే అనుమోదించారో, వాళ్ళందరూ కూడా తొందరలోనే ఆ ఫలితాన్ని అనుభవిస్తారనే దాంట్లో ఎలాంటి సంశయము లేదు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం, ఈ విషయానికి ఏ వ్యక్తికి సంబంధించి మాట్లాడట్లేదు, ఒక వ్యవస్థకు సంబంధించి మాట్లాడుతున్నాం. ఆ వ్యవస్థలో తప్పు జరిగింది, ఆ తప్పుకి కారకులుగా ఉన్నవారికి దాన్ని శాస్త్ర నిరూపణ. ఏదో లోకంలో మాట్లాడినట్టుగా వాడు అదైపోని వాడు ఇదైపోని చెప్పలేదు, కాదు.
ఏది మాట్లాడినా ఒక ప్రమాణం కావాలి, ఒక శాస్త్రం కావాలి. ఇలాంటి తప్పులు జరిగినప్పుడు ఎవరికి ఏం కలుగుతుంది, ఇలాంటి తప్పులు చేయడం ద్వారా మనిషి ఏమి అనుభవిస్తాడు అని శాస్త్ర నిరూపణలో ఇంత విశేషంగా చెప్పారు. మనం తెలుసుకోకపోవడమే మనం మౌఢ్యంలో ఉన్న అర్థం. ఇంకా కూడా మన హిందువులందరం కూడా ఎంతో మౌఢ్యంలో ఉన్నాం, ఎంతో మౌఢ్యంలో ఉన్నాం. మనం విశేషంగా చెప్పాలంటే 2 రోజుల క్రితం నిన్నో మొన్నో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. అది అసందర్భమైన నేను మాట్లాడతాను. తిరుమల గురించి మాట్లాడారు. ఆయన అన్నారు ఒక మాట, హిందూ ధర్మానికి సనాతన ధర్మానికైనా క్రైస్తవానికైనా అటు ఇస్లాంకైనా దేనికైనా నేను స్పందిస్తా అని ఒక మాట అన్నారు. ఆ స్పందన కరువైతే మనం ఎలా ఉంటాం? అవును, ఆయన స్పందించినది కాబట్టి ఈ రోజు మనం 2 విషయాలు మాట్లాడుకుంటున్నాం. అంటే ఈ స్పందన అనేది ప్రతి ఒక్కరిలో ఉండాలి. ఒక రాజకీయ నాయకుడికో, ఒక ప్రభుత్వ ఉద్యోగికో, ఒక తిరుమల ఉద్యోగికో కాకుండా ప్రతి వ్యక్తి స్పందించాలి. స్పందించకపోతే ఎట్లా ఉంటుంది? ఇవాళ ఏదో మాంసం ఏదో ఇబ్బందికరమైన పదార్థం కలిపిన వాడు రేపు ఇంకొక పని చేస్తాడు ఆ తిరుమల క్షేత్రంలో, లేకపోతే ఇంకొక క్షేత్రంలో. అలాంటి తప్పులు జరగకుండా ఉండాలి అంటే తొందరలో శీఘ్రాతి శీఘ్రంగా ధర్మ వ్యవస్థాపన చేస్తున్నటువంటి శృంగేరి శారదా పీఠంలో ఉన్న గురువులైనా, ఇంకొక పీఠంలో ఉన్న గురువులైనా కూడా వాళ్ళందరి సలహాలు తప్పకుండా తీసుకొని ఒక ధర్మ మండలి అని ఒకటి ఏర్పాటు చేసి దాని ద్వారానే, ఉదాహరణకి ఒక హాస్పిటల్ పెట్టుకుంటే వైద్య శాస్త్రం తెలియాలండి. అవును, వైద్య శాస్త్రం తెలిసిన వాడు ఒక హాస్పిటల్ నడిపినా, డాక్టర్ అయి ఉన్నా ఒక దానికి న్యాయం చేయగలుగుతా. అవును, ఏ వృత్తిలో ఉన్నాయి అది? అవును, ఒక వైద్య వృత్తి ఏవచ్చు, అనుభవం ఆ వృత్తిలో ఉన్న చదువు, ఇవాళ మీడియాని అనుకోవచ్చు, లేకపోతే ఇంకో పండితులే అనుకోవచ్చు, ఇంకోటి అనుకోవచ్చు. ఆ సబ్జెక్ట్ తెలిసి ఉంటే దానిలో నైపుణ్యత పెరుగుతూ ఉంటుంది. అట్లా ఈ తిరుమల విషయంలో కూడా ఈ ధర్మకర్త మండలి అని, ఇంకొక కమిటీ సభ్యులు అని, ఇత్యాదులన్నీ బోర్డు మెంబర్స్ అని మనం వింటూ ఉన్నాం. దానిలో ఎక్కువ భాగంగా, మా రిక్వెస్ట్ మాత్రమే ఇది, ఎక్కువ భాగంగా పీఠాధిపతులకు సంబంధించిన వ్యక్తులను కానీ పీఠాధిపతులను కానీ, ఎందుకంటే ఆ రోజు కృష్ణదేవరాయలు స్థాపన చేశారు మన సామ్రాజ్యాన్ని. సామ్రాజ్యం చేసినప్పుడు ఏం చేశారు? నాకన్నీ తెలుసు, నేను చేస్తున్నా అని చేయలేదు. శృంగేరి పీఠానికి వెళ్ళి శృంగేరి పీఠం యొక్క ఆశీర్వాదం తీసుకొని వాళ్ళు ధర్మ సామ్రాజ్యాన్ని స్థాపన చేశారు. ఎప్పుడైతే మీకు గురువుల అనుగ్రహం ఉంటుందో, పీఠాధిపతుల అనుగ్రహం, ఆశీర్వాదం, మార్గదర్శనం ఉంటుందో, అది సఫలం అవుతుంది. అవును, అది సఫలం. ఆ సబ్జెక్ట్ ఇప్పుడు తిరుమల ఉందండి, వేరే విషయంలో పీఠాధిపతులు అక్కర్లేదు. అవును, అక్కర్లేదు అంటే ఉద్దేశం ఆ తిరుమలలో విశేషంగా కావాలి. ఎందుకంటే ధర్మం తెలిసిన వాళ్ళు, శాస్త్రం తెలిసిన వాళ్ళు, ఆగమాలు తెలిసిన వాళ్ళు, వాళ్ళు చెప్తే అది పరిపూర్ణంగా అవుతుంది. ఒకవేళ వాళ్ళు చెప్పక ఈ బోర్డు మెంబర్స్ అనే వాళ్ళు లౌకికల్లో ఉండి ప్రపంచంలోనే అత్యంత ప్రాశస్తి కలిగిన దేవాలయం, అలాంటప్పుడు ఇక్కడ చేసే క్రిస్టియన్స్ ఇటువంటి వాళ్ళు కూడా వచ్చి బోర్డులో కూర్చుంటున్నారు, ఇవన్నీ ధర్మీయులందరూ వచ్చి కూర్చుంటున్నారు. వాస్తవానికి కూడా ఇవన్నీ కాకుండా ఈ బోర్డు మెంబర్స్ ఎవరున్నా, చైర్మన్ ఎవరున్నా పర్వాలేదు, అది శ్రీవారి వాళ్ళే చెప్తారు కదండి. శ్రీవారి మీద భక్తి ఉన్న వాళ్ళు, శ్రీవారిని సేవించే వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉండాలి. మళ్ళీ ప్రమాణం కూడా చేస్తారు కదండి. అలాంటి ప్రమాణం చేసిన సందర్భంలో ఇలా కలగడం అంటే మనం ఎట్లా ఉన్నాం? అంటే ప్రమాణానికి విలువ లేదా? స్వామి మాటలకి విలువ లేదా? అంటే అది వాళ్ళకి విజ్ఞత, వాళ్ళ విజ్ఞతకి విడిచిపెట్టాలి మనం. కానీ విశేషంగా ఇలాంటి సందర్భంలో పాయింట్ స్వామి అంటే పాప భీతి లేకపోవడం అనేది ఇక్కడ అత్యంత కీలకమైన ప్రధానమైన అది అయిపోయింది. అవును, రైట్. మరి గోపీ శర్మ గారు, ఇక స్వామికి అన్నీ ముగిసినట్టేనా, లేదంటే ఇంకా భవిష్యత్తులో కూడా ఇంకా చేయాల్సినవి ఏమైనా ఉన్నాయా? రెండోది, ఇప్పుడు ఈ లడ్డూ ప్రసాదం అపవిత్రం అయిపోయిందన్న ఒక భావన హిందూ సమాజంలో, శ్రీవారి భక్తుల్లో దేశవ్యాప్తంగా ఒక పెద్ద చర్చనీయాంశం అయిపోయింది. దీని నేపథ్యంలో దేశవ్యాప్తంగా నలుమూలలో ఉన్న అన్ని దేవాలయాల్లో ప్రసాదాలు, లడ్డూ కానీ, చక్ర పొంగలి కానీ, ఏ ఏ ప్రసాదాలు ఏ రూపంలో ఇస్తున్నారు, వాటి నాణ్యత పైన పరీక్షించడం అనేది మొదలైంది మొత్తం. ఒక మంచిగానే భవిష్యత్తులో ఈ ప్రసాదాల నాణ్యత, ప్రధానంగా ఈ తిరుపతి ప్రసాదం, ఇలాంటి నాణ్యత విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తప్పకుండా అండి. ఇక మీరు అన్నట్టుగా మొదలు ఉన్నారు, ఈ దీనితో స్వామి ప్రాంతం అంతా కూడా పవిత్రమైపోయిందా? లడ్డూ కానీ సంప్రోక్షణతో మొదలుగా చెప్పాలంటే తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో విశేషంగా పూజాదికాలు జరుగుతూనే ఉంటాయి. వేద పారాయణాదులు, యజ్ఞ యాగాదులు ఇట్లాంటి ద్వారా ఎప్పుడూ కూడా
ఒక పాజిటివ్ ఎనర్జీ అంతా కూడా అక్కడ ఉండి ఉంటుంది. ఎందుకంటే ఎక్కడైతే వేద పారాయణం జరిగినా వేద పండితులు ఉన్నా ఆ ప్రాంతం అంతా కూడా పాజిటివ్ ఎనర్జీతో నిండి ఉంటుంది అంటారు. ఉదాహరణకి మనం ఢిల్లీలో కొన్ని ప్రాంతాలు చూస్తూ ఉంటాం ఆక్సిజన్ సెంటర్స్ అని. అంటే ఆక్సిజన్ సెంటర్స్ కంటే అంటే బయటంతా కూడా ఆక్సిజన్ తక్కువగా ఉంది, అక్కడికి వెళ్ళి 10 నిమిషాలు కూర్చొని వస్తే మనం ఆక్సిజన్ పెంచుకుంటాం బాడీలో అని మనం చూస్తున్నాం లోకంలో ఇప్పుడు కూడా. ఇవన్నీ కూడా ఈ పాజిటివ్ ఎనర్జీ కావాలంటే మనకు ఒక సెంటర్ కావాలి కదా. ఆ సెంటర్ ఆక్సిజన్ సెంటర్ లాగా తిరుమల క్షేత్రం అనేది ఒక పాజిటివ్ ఎనర్జీ సెంటర్. కొన్ని వేల లక్షల ఆక్సిజన్ సెంటర్లు కాదు, దానికన్నా మించిన సెంటర్ ఏదైతే ఉందో అది తిరుమల క్షేత్రం. ఎందుకంటే మంత్రాధీనంతు దైవతం అని మొదలుగా చెప్పుకున్నాం మనం. అక్కడ విపరీతమైన యజ్ఞ యాగాలు జరుగుతూ ఉంటాయి, వేద పారాయణాలు జరుగుతూ ఉంటాయి అక్కడ నిత్యము జరుగుతూ. కొండపైన వేద పాఠశాల ఉంది, 24 గంటల ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి. అవన్నీ జరగడం వల్ల కైంకర్యాలు అని అంటారు కదా, అంతేనా కైంకర్యాలు ఉత్సవాలు రెండు ఒకే శబ్దం. నిత్య కైంకర్యాలు నిత్య కైంకర్యాలు ఎన్నో, అంటే మనము కూడా ఎక్కడా చూడటువంటి కైంకర్యాలు అన్ని కూడా తిరుమలలో చూస్తాం. ప్రతి అరగంటకు ఒకసారి నైవేద్యం వెళ్తూనే ఉంటుంది, అర్చన జరుగుతూనే ఉంటుంది. అవన్నీ జరగడం ద్వారా మాత్రమే ఈరోజు కొన్ని కోట్ల మంది వెళ్తున్నారు. ఇక్కడ బయట ఉన్న వెంకటేశ్వర స్వామికి ఎందుకు వెళ్ళట్లేదు జనాలు, తిరుమల కోట్ల మంది ఎందుకు వెళ్తున్నారు అంటే అక్కడ విశేషమైన పూజాదికాలు జరుగుతూ ఉంటాయి. ఆచార్య తపస ఆమ్నాయ జపేన నియమేన ఉత్సవేన అన్నదానేన క్షేత్రస్య అభివృద్ధి పంచదా అని అంటారు. అంటే మొదలుగా ఆచార్య తపస అన్నాం, ఒక క్షేత్రం అభివృద్ధి చెందాలండి. ఇప్పుడు తిరుమల క్షేత్రానికి ఇన్ని కోట్ల మంది వెళ్తున్నారు, ఇన్ని కోట్ల మంది కోట్ల కోరికలు కోరుకున్నా తీరుతున్నాయి అని అంటే అక్కడ ఒక పవర్ ఉండాలి కదా. ఆ పవర్ కి ఇవన్నీ కూడా సపోర్ట్ కావాలి కదా. అక్కడ పవర్ అనేదే స్వామి. కళ్యాణాద్భుత గాత్రాయ అంటాం. ఆ స్వామి యొక్క గాత్రం, ఆ శరీరమే కళ్యాణ పరంపర. ఆ స్వామి యొక్క విగ్రహం చూస్తూనే మనకు శుభ పరంపర కలుగుతూనే ఉంటుంది. అలాంటి విగ్రహం స్వామి అక్కడ సాన్నిధ్యమై ఉన్నాడు. అలాంటి సాన్నిధ్యమై ఉన్న స్వామికి ఇంకా మిగతా ఉపకరణాలు కావాలి కదా. అలాంటి ఉపకరణాలు ఏంటి అంటే మొదలుగా ఆచార్య తపస అంటారు. అక్కడ ఉండేటువంటి పండితులు కానీ, అక్కడ పూజాది కార్యక్రమాలు చేస్తున్న అర్చకులు కానీ వాళ్ళ యొక్క తపస్సును స్వామి సన్నిధిలో ధారపోస్తారు. వాళ్ళు నేర్చుకున్న వేదం కానీ శాస్త్రం కానీ వాళ్ళు చెప్పిన ఆగమోక్త ప్రకారంగా చేసేటువంటి పూజాది కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా స్వామి పాదాల యందు అర్పణ చేస్తారు. అది ఆచార్య తపస అన్నాం. రెండవది ఆమ్నాయ జపేన అన్నారు. ఆమ్నాయమనగా వేదాలు అని. ఈ వేద పారాయణం జరగడం, ఈ క్షేత్రం అభివృద్ధి చెందాలి అంటే 5 లక్షణాలు ఉండాలి కదా. 5 లక్షణాల్లో మొదటిది ఆచార్యుడి తపస్సు అయిపోయిందండి. రెండవది ఆమ్నాయ జపేనా. వేద పారాయణాదులు మొదలుగా తిరుమలలో 24 గంటలు వేద పారాయణం జరుగుతుంటుంది. అక్కడ తిరుమల కొండపైన ప్రత్యక్షంగా వేద పాఠశాల కూడా ఉంది. అట్లా ప్రపంచం అంతా కూడా తిరుమల వేద పండితులు ఉన్నారు. ఈ ఆమ్నాయ జపం వేద పారాయణం, ఆ ఆమ్నాయ జపం నియమైన ఒక నియమంగా జరుగుతూ ఉంటుంది, పద్ధతిగా ఉంటుంది. దాని తర్వాత ఉత్సవేన అని ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. అన్నదానం మనం చూస్తున్నాం. ఈ 5 లక్షణాలు అక్కడ పరిపూర్ణంగా ఉన్నాయి. కాబట్టే తిరుమల ఈ రోజుకి కూడా అంత వైశిష్ట్యంగా అంత ఉత్తమంగా కోరుకున్న కోరికలన్నీ తీర్చున్న కొంగు బంగారం లాగా స్వామి అక్కడ ప్రత్యక్షంగా ఉన్నాడు. ఈ సంప్రోక్షణతో స్వామికి పరిపూర్ణంగా తృప్తి అవుతుంది. ఇక పైన ఇంకేమీ ఉండదు. భక్తులు ఎలాంటి సంశయాలు పెట్టుకోవాల్సిన అవసరమూ లేదు. ఎందుకనగా అక్కడ ఇవన్నీ మనం చెప్పుకున్న 5 లక్షణాలు ఎప్పుడూ కూడా అక్కడ జరుగుతూనే ఉంటాయి, జరుగుతూ ఉంటాయి. కాబట్టి అది పవిత్రంగా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ సనాతన ధర్మ అనుయాయులందరూ కూడా హిందూ ధర్మంలో మేము పుట్టాము అని అంటే ఈ విషయంపై ప్రతి ఒక్కరూ స్పందించండి. మీ ద్వారా ఏం కలిగితే మీరు అది చేయండి. స్పందించకుండా ఊరికే ఉంటే మాత్రం మీరు ఈ ధనుమోదక లక్షణాల్లో వస్తారు. మీరు కూడా ఈ పాపంలో 25% షేర్ హోల్డర్ అవుతారు. మీరు ఖచ్చితంగా ఇది మీరు భావించి స్పందించి ఇకపైన
ప్రభుత్వానికి కూడా మేము కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, ధర్మ మండలిని ఏర్పాటు చేసి శృంగేరి పీఠం కానీ ఇంకొక పీఠం కానీ ఇంకొక పీఠం కానీ ప్రతి పీఠం దగ్గర నుంచి ఒక సలహాదారునిగా పెట్టుకొని ఈ మంచి కార్యక్రమాలు చేయడం ద్వారా దేశం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుంది. స్వామి అనుగ్రహమే పొందాలే తప్ప స్వామి ఆగ్రహానికి మనం గురి కావద్దు. ఒకవేళ ఆగ్రహానికే గురువైనామా వంశాలు కూడా కార్డ్రస్ లేకుండా పోతాయి, అది మాత్రం ఖచ్చితంగా ఈరోజు మనం చెప్పగలుగుతాం. ఓకే, ధన్యవాదాలు గోపికృష్ణ శర్మ గారు, ధన్యవాదాలు.